నమస్తే అండి, వెల్కమ్ టు యూట్యూబ్ అడి. చందో దర్పణంలో గత వీడియోలు మీరు చూసే ఉంటారు, లేదంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ చూడండి. అందులోని కూడా చందో దర్పణం, బాల వ్యాకరణం, మీరు ఒకసారి ప్లేలిస్ట్ చూడండి. మొత్తం వివరాలన్నీ కూడా డిఎస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు అందుబాటులో ఉంటాయి. తర్వాత వీడియో ఇది దయచేసి స్కిప్ చేయకండి, అవకాశం ఉంటే మీ మిత్రులకు షేర్ చేయండి, లేదంటే కనీసం ఒక లైక్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొంచెం ప్రోత్సహిస్తే మరిన్ని వీడియోలు కంటెంట్ అయితే ఉచితంగా అప్లోడ్ చేస్తాను. ఇది కష్టంతో కూడుకున్నది కాబట్టి మీ అందరూ తెలిసిన విషయమే, ఇది ఉచితము, దయచేసి మీ లైక్ ఉండాలి. ఇక పూర్తిగా కంటెంట్కి వెళ్దాం, స్కిప్ చేయకండి, చాలా చాలా ముఖ్యమైన అంశం ఇది. ఇది ఇంద్రగణాలు, చంద్రగణాలు, ఇంద్ర చంద్ర మిత్రగణాలు, అలాగే ప్రస్థానం అంటే ఏమిటి, ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. చాలా చాలా ముఖ్యమైన అంశం, ఛందస్సులో ఎక్కువ మంది మర్చిపోయే అంశం, కష్టమైన అంశం. ఈ టాపిక్ దాటిపోతే మిగతా ఈజీ. గత వీడియోలోని గణాష్టకాలు అంటే 8 రకాలైనటువంటి గణాల గురించి గత వీడియోలో చెప్పుకున్నాం. ఈ వీడియోలోని ఇక్కడ ద్వయాక్షర గణాలు, దాని తర్వాత ఇంద్రగణాలు, చంద్రగణాలు, మిత్రగణాలు వస్తాయి. స్కిప్ చేయకండి మిత్రులారా, మాటమాటి చెప్తున్నాను, చాలా ముఖ్యమైన అంశం ఇది. అయితే ద్వయాక్షర గణాలు ఏమని చెప్పాడంటే, ద్వయాక్షర గణాలు మనం మొదట్లో మనం ఛందస్సు చెప్పేటప్పుడు వీటి గురించి చెప్పాం కాబట్టి అవన్నీ క్లారిటీగా కాలుగునేటప్పుడు చూడండి. గురువును లఘువును, గురువును లఘువును, లఘువును గురువును, ఇక్కడ కామ పెట్టాడు, ఇక్కడ టైపింది అంటే గురువును లఘువును, లఘువును గురువును. హవ లఘును, హ వ లఘును, హ వ గురువును లఘువును, గురువు లఘువు, అలాగే లఘువును గురువును, లఘువును గురువును, ఏమవుతాయంట, హ వ. దీని పేరు హ గణం, దీని పేరు వ గణం, వగణం, హగణం. గురువు లఘువు, హగణం, లఘువు గురువు, వగణం అని చెప్పాడు అనంతమాచుడు. అలాగే గలలు, గలలు గురు లఘు సంజ్ఞల్, సంజ్ఞ అంటే గుర్తు కదా, గలలు అంటే గ అనే దానికి గురువు, అంటే గురువును గ అంటారు, అలాగే లఘువును లా అంటారు, అంటే గురువును గ అంటారని లఘువును లా అంటారని ఇక్కడ చెప్పాడు. కాబట్టి గలలకు గురు లఘు సంజల్ వరుసను గగ లల గణములు, వరుసగా గగ లల గణములు కరయగా వర్ణములు ద్విగుణమై, ద్విగుణమై ఒప్పు హరి అన్నాడు. అంటే ఇక్కడ ఏమిటి, వరుసను, వరుసను గగ అంటే, గగ అంటే గ అంటే గురువు కదా, మరి గగ అంటే చూడండి, గగ అంటే గురువు, గురువు, లల అంటే ల, ల అంటే లఘువు, లఘువు. కాబట్టి ఇవి మొత్తానికి ద్వయాక్షర గణాలు ఎన్ని కనబడతాయి మనకి, గురువు లఘువు, లఘువు గురువు, గురువు గురువు, లఘువులు, మొత్తం 4 కనబడుతున్నాయి. ద్వయాక్షర గణాలు 4 మనకి కాబట్టి డైరెక్ట్ కూడా అడుగుతున్నాం మనకి, ద్వయాక్షర గణాలు ఎన్ని, త్రయాక్షర గణాలు ఎన్ని, చంద్రగణాలు ఎన్ని, ఇంద్రగణాలు ఎన్ని, సూర్యగణాలు ఎన్ని, ఇలా అడుగుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి అంశం పైన మనం జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. గగ, దీన్ని గగ అంటారు, లేదంటే గా అంటారు, దీనిని లల అంటారు, లేదంటే లా అని కూడా అంటారు. ఈ విధంగా పలకొచ్చు, ఈ విధంగానే పలకొచ్చు. కాబట్టి గురువు గురువు గగ లేదా గా, లఘువు లఘువు లల లేదా లా. కాబట్టి ఇవి చాలా ముఖ్యమైన మనకి, ఇవి అప్పుడప్పుడు వస్తుంటాయి, ఇవి చాలా ముఖ్యమైనవి. గురువు లఘువు హగనం గుర్తించుకో, హగనం ఎలా గుర్తించుకోవాలో ఛందస్సు చెప్పేటప్పుడు వీటి గురించి చెప్పాను, దయచేసి ఛందస్సు వీడియోలు ఉన్నాయి ప్లేలిస్ట్ చూడండి. గురువు లఘువు హగనము, లఘువు గురువు వగనము. ఇది మరి వీటిని గల అనొచ్చు కదా, లఘువు గురువుని లగ అనొచ్చు కదా, అంటే అలగొకరు అనొచ్చు, కానీ హగనము వగనం అనేది ఎక్కువగా వాడుకలో ఉంది. హగనము వగనము, గురువు లఘువును గల అవచ్చు కానీ హగనం మనం గుర్తించుకోవాలి. అది గల అనేది ఎక్కడొస్తుంది, లఘువు గురువు లగ అనేది ఎక్కడొస్తుంది అని మనం చెప్పేటప్పుడు చంద్రగణంలో ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడి వరకు అర్థమైంది ఉంటే మీకు, ఇక్కడి వరకు అయితే ఈ పద్యము, ఈ ద్వయాక్షర గణాలు 4 రకాలుగా ఉన్నాయని
ఈ పద్యం చెప్పడం జరిగింది. తర్వాత పద్యంలో ఇవే గణాలకి ఉదాహరణలు ఇచ్చారన్నమాట. మనం ఇదివరకు వీడియోలో ఏం చేసామంటే పద్యం ఇచ్చేసి ఆ పద్యంలో వీటికి దీన్ని హగనమంటారు, అంటే గురులగులు గుర్తించి హగనము, అలాగే వగనము, అలాగే గగ దీని లల అంటారని దానికి ఈ వీటికి ఉదాహరణ ఇచ్చారన్నమాట ఉదాహరణలు. కాబట్టి ఈ ఉదాహరణ మనకు అవసరం లేదు మనకి, ఎందుకంటే మనకి గురువులగులు గుర్తించడం వచ్చు, వాటికి వాటికి హగనం అని తెలుసు, వగనం అని తెలుసు, మిగతా పేర్లు అని తెలుసు. కాబట్టి ఉదాహరణ మనకి ఇప్పుడు చెప్పిన సమయం తనగా, కాబట్టి ఇది మనకు ముఖ్యమైనది. ఆ ఉదాహరణ ఉన్నటువంటి పద్యం ఇప్పుడు చెప్పం. తర్వాత చాలా ముఖ్యమైనది ఇంద్రగణాలు, చంద్రగణాలు, మిత్రగణాలు. చందోదర్పణంలో కఠినమైనవి, అర్థం కానివి, చందోదర్పణం తర్వాత పుస్తకం తర్వాత పేజీ తిరగలేనటువంటి, తర్వాత తిరగలేము ఆ పేజీ తర్వాత తిరగలేము, ఎందుకంటే ఆ పేజీ అక్కడ ఉండిపోద్ది, స్ట్రక్ అయిపోద్ది, ఎందుకంటే అర్థం కాదు. అటువంటి కష్టమైనది ఏంటంటే ఇప్పుడు చెప్పినటువంటి విభాగం, అవి ఏమిటి, మిత్రగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు. అయితే ఇంద్రగణాలు తెలుసు మనకి, మిత్రగణాలు తెలుసు, చంద్రగణాలు కూడా తెలిసే ఉంటుంది, కానీ ఏ విధంగా వస్తాయి అవి స్టెప్ బై స్టెప్, ఒకదాని తర్వాత ఏ విధంగా వస్తాయి అనేది చాలా చాలా కఠినమైనటువంటి సమస్య అర్థం కాకపోతే. ఇప్పుడు అర్థమవుద్ది జాగ్రత్తగా చూడండి. మిత్రగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు. మిత్రగణాలు అంటే మిత్రుడు అనే పర్యాయపదం ఎవరికి ఉందంటే సూర్యుడు, కాబట్టి మిత్రగణాలనే సూర్యగణాలు అంటారు, సూర్యగణము. మిత్రుడు అని ఎవరికి నానార్థం ఉంది, మిత్రుడు అంటే సర్వభూతములను దయగలిగిన వాడు కాబట్టి సూర్యుడు, కాబట్టి సూర్యగణం అనకుండా మిత్రగణం అంటారు. మనం మిత్రగణం అనే సరే కన్ఫ్యూజ్ పడకుండా సూర్యగణం అని గుర్తుంచుకోండి, సూర్యుడినే మిత్రుడు అంటారు. అలాగే ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసాడు ఇంద్రగణము, ఇంద్రగణము. తర్వాత చంద్రగణము, ఇంద్రగణాలు, చంద్రగణాలు. ఇవి చూద్దాం ఈ పద్యం ఏ విధంగా చెప్పాడు చూసి దీని ప్రకారం మనం వేద్దాం. దానికంటే ముందు మనకి ఈ పదము చాలా చాలా ముఖ్యమైనది. ఇదేంటి, ప్రస్తారము, ప్రస్తారము, ప్రస్థానము కాదు ప్రస్తారము. ఈ ప్రస్తారము ఆధారంగా మిత్రగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు వస్తాయి. దీని ఆధారంగా ఇప్పుడు మనం మెట్లు ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతామో ఆ విధంగా ఈ ప్రస్తారం ఆధారంగా ఇంద్ర, చంద్ర, మిత్రగణాలు మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఈ పద్యం అర్థం చేసుకోండి, ఈ పద్యం అర్థమైతే మిగతా వచ్చేస్తాయి. ఈ పద్యంలో ఉంది మొత్తం అంతా ఏంటది, ద్వి త్రి చతుర్ ద్వి త్రి గుర్తుంచుకోండి, ద్వి త్రి చతుర్ గురు భవమూల, ద్వి త్రి చతుర్ గురు భవమూల ధాత్రీధర రెండు మడప తక్కిన గణముల్ మిత్ర ఇంద్ర చంద్ర కల్పించాడు ఇక్కడ, మిత్ర ఇంద్ర చంద్ర అని ఇవ్వకుండా మిత్ర ఇంద్ర చంద్రులన్న జన్ మాత్ర ఆది, మాత్ర ఆది గుర్తుంచుకోండి, మాత్ర ఆది గణంబు మొదల మాత్ర లెడంగన్. చాలా ఈజీ, మళ్ళీ ఒకసారి చూద్దాం, ద్వి త్రి, ద్వి త్రి చతుర్, ద్వి త్రి చతుర్ ఏమిటి, గురు, ఏంటి గురు. కాబట్టి ఈ గురువుల ఆధారంగా అంటే ద్వి త్రి చతుర్ గురువులు, రెండు గురువులు, మూడు గురువులు, నాలుగు గురువులు, దీని ఆధారంగా ధాత్రీధర ప్రస్తారం ఆధారంగా అంటే ఇవి రెండు గురువులు, మూడు గురువులు అంటే ఇలా వస్తాయి అన్నమాట, రెండు గురువులు అలాగే మూడు గురువులు అలాగే నాలుగు గురువులు, వీటి ఆధారంగా మిత్రగణాలు వస్తాయి, వీటి ఆధారంగా ఇంద్రగణాలు వస్తాయి, వీటి ఆధారంగా చంద్రగణాలు కూడా వస్తాయి. కాబట్టి ఇంద్రగణాలు ఇదేది, మిత్రగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు రావడం కోసం ముందుగా గురువులు ఆధారం. ఈ గురువులు దేని బట్టి వస్తాయంటే ప్రస్తారము బట్టి వస్తాయి. ఏం ప్రస్తారము ఎలా ఉంటుందంటే పదము మనం తెలియకపోతే కన్ఫ్యూజ్, తర్వాత మనం చెప్తాం కదా ఈ పద్యం అయిపోయిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇలా వేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ రెండు మడప అంటే రెండింటిని విడిచిపెట్టాలి. ఇలా వేసిన తర్వాత స్టెప్ బై స్టెప్లు వస్తాయి కదండి, ఇది మొదటి స్టెప్, తర్వాత రెండు స్టెప్, ఆ తర్వాత ఎన్ని స్టెప్లు పక్కన పెట్టండి, మొదటి స్టెప్, రెండో స్టెప్, ఈ రెండు స్టెప్పుల్ని విడిచిపెట్టమని చెప్పాడు. ఆ రెండు స్టెప్పుల్ని పట్టించుకోకండి, విడిచిపెట్టేయండి. తక్కిన గణముల్,
మిగతా గణములు ఏవైతే ఉన్నాయో ఇలాగ ఈ వరుస వచ్చేటప్పుడు ఈ ప్రస్థానం ఆధారంగా వస్తాయి. ఇలాగ వరుసలో వచ్చేటప్పుడు మొదటి లైను రెండో లైను అంటే దీన్ని తర్వాత వచ్చే దాన్ని పట్టించుకోకండి, విడిచిపెట్టండి, ఇలా గీత గీసండి. ఇందులో కూడా అంతే, మొదటిది రెండవది, ఇందులో కూడా అంతే మొదటిది రెండవది. ఈ ప్రస్థానం ఆధారంగా స్టెప్పులు వస్తాయి కదా, ఆ స్టెప్పుల్లో మొదటి స్టెప్పు రెండవ స్టెప్పులు విడిచిపెట్టండి. దాని తర్వాత మిగతా అన్నీ వస్తాయి చూసారా. అలా వచ్చేటప్పుడు ఈ రెండేసి ఉన్నాయి కదా, ఈ భాగానికి చెందినవి మిత్రగణాలు. మిత్రుడు అంటే సూర్యుడు, సూర్యగణాలు. మరి ఈ భాగానికి చెందినవి అంటే మూడో స్టెప్ నుంచి ఇవన్నీ కూడా ఇంద్రగణాలు. ఆ తర్వాత ఈ నాలుగో భాగం ఉంది కదా, ఈ భాగం తర్వాత అంటే ఒకటి రెండు తర్వాత మూడవ నుంచి వస్తాయి కదా, ఈ మూడవ దాని నుంచి వచ్చేవి చంద్రగణాలు. ఇలా వచ్చిన తర్వాత మిత్రగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు అవుతాయి. అయితే ఇంకొక ప్లస్ పాయింట్ చెప్పాడు, మాత్ర ఆది. మాత్ర అంటే ఒక మాత్ర, ఒక మాత్ర అంటే మాత్ర అంటే ఇది ఒక మాత్ర అన్నాడు, రెండు మాత్రలు అనలే కాబట్టి మాత్ర అన్నాడు. ఇది మనం ఇక్కడ వస్తాయి కదా స్టెప్పులు, ఈ స్టెప్పులు వచ్చేటప్పుడు స్టార్టింగ్లో మాత్ర ఉందనుకోండి సింగిల్గా లఘువు, ఆ లఘువు కన్నా ముందు చూడండి మాత్ర ఆది అంటే మాత్ర స్టార్టింగ్గా ఉన్నటువంటి గణం ఏదైతే ఉందో ఆ గణం ఉందా, అంటే ఈ లఘువుతో స్టార్ట్ అయినటువంటి గణం ఉందనుకోండి, ఆ గణానికి ముందు చూడండి ప్లస్ మాత్ర ఆది గణంబు మొదలం, దీని మొదట్లో మాత్రలెడంగా ఇంకొక మాత్రను వెయ్యాలి. అర్థమైంది మీకు, అర్థమైన అర్థమో పరిసరే. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను కదా, ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది, ఇప్పుడు సగం అర్థమై ఉంటుంది, తర్వాత చెప్పింది ఇంకా పూర్తిగా అర్థమైపోతుంది. దయచేసి అర్థమైందా లేదా అది అయిపోయిన తర్వాత మీరు కామెంట్ పెట్టండి. ఇప్పుడు ప్రస్థారము, ప్రస్థారము ఈ స్టెప్పు మనకు తెలిస్తే మిగతావి ఈజీ. ప్రస్థారం అంటే ఏమి లేదండి, ఇప్పుడు ఉదాహరణకి మూడు గురువులతో చూద్దాం, మూడు గురువులు ఉన్నాయనుకోండి, స్టార్టింగ్ చెప్పాడు కదా రెండు గురువులు, మూడు గురువులు, నాలుగు గురువులతో ఉండేవి, రెండు గురువులతో ఉండేవి మిత్రగణాలు వస్తాయి, మూడు గురువులతో ఉండేవి ఇంద్రగణాలు వస్తాయి, నాలుగు గురువులతో ఉండేవి చంద్రగణాలు వస్తాయి. అయితే ఈ ప్రస్థారంలో ఇది ఇవే చెప్పాడు అన్నమాట, మొత్తం చెప్పలే. మరి ప్రస్థారంలో ఎలా మార్చాలి, ఎలా మారుతాయి స్టెప్ బై స్టెప్, ఏ విధంగా మార్పు వస్తాయి ఇప్పుడు అంటే మనిషి యొక్క పరిణామ దశలు ఏ విధంగా మారుతాయో ప్రతి జీవి, అలాగే దీని యొక్క పరిణామం అనేది మారుతూ ఉంటుంది, దానికి పేర్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి ఎలాగో బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అనేవి ఎలా వస్తాయో ఈ గణాలు కూడా అలాగే పేర్లు పెట్టారు. ప్రస్థారము, ప్రస్థారము స్టార్టింగ్ ఇలాగే ఉంటుంది. దీన్ని ఎలా మార్చాలి అంటే గురువు ఇప్పుడు ఆపోజిట్ అనమాట, ఆపోజిట్ గురువు ఉంది కదా, ఇక్కడ గురువు ఉంది కదా, స్టార్టింగ్ నుంచి చూసుకోవాలి. తర్వాత ఎలా వేయాలి, ఇప్పుడు మనం మ్యాథ్స్ చేస్తాం కదా, మ్యాథమెటిక్స్ లాగే ఇది కూడా. కాబట్టి గురువు కింద దీనికి ఆపోజిట్ ఏది, లఘువు. ఇది అంతే, ఇదే స్టెప్ గురువు కింద, దాని తర్వాత స్టెప్ ఏది, మొత్తానికి మొత్తం అన్నీ లఘువులు రావాలి. ఈ స్టెప్ ఇలాగ వేస్తే చివరికి అన్ని లఘువులు వచ్చేయాలి, లఘువులు వస్తే అక్కడ హాయిపోద్ది అనమాట. ఇక్కడ గురువు కింద ఏమొచ్చింది, లఘువు. గుర్తుంచుకోండి దీనికి ఆపోజిట్గా స్టార్టింగ్ ఏదో ఉందో ఇప్పుడు రెండే ఉన్నాయి కదండి, గురువు ఒకటి లఘువు. గురువు అంటే లఘు వస్తుంది, లఘువు అంటే గురువు వస్తుంది, దీనికి ఆపోజిట్. దాంట్లో ఇంకో టెక్నిక్ ఉంది. ఇప్పుడు గురువు ఉంది కదా, గురువు కింద ఏం రావాలి, లఘువు. ఎందుకంటే దీనికి ఆపోజిట్ ఇంకో ఆల్టర్నేట్ ఇంకేముంది, లఘు ఒకటే కదా. దీని తర్వాత ఈ స్టెప్లో లఘు వచ్చింది, మరి ఈ స్టెప్లో ఏమొస్తుంది, గురువు కింద లఘువే రావాలి. కానీ స్టార్టింగ్లోని గురువు అంటే ఒక గణము, స్టార్టింగ్లో గురువు అంటే ఆ గురువు కింద లఘువు అవుతుంది, ఇది మారుతుంది. ఎప్పుడైతే స్టార్టింగ్లోని గురువు ఉందో ఈ గురువు ఒకటే మారుతుంది తప్ప మిగతా ఎన్నున్నా సరే అది యాజ్ తేజ్గా దిగిపోవాలి. స్టార్టింగ్లో గురువు ఉంది, ఆ గురువుకు ఆపోజిట్గా ఏం రావాలి, లఘువు రావాలి. కాబట్టి లఘువు వస్తుంది. అయితే
కేవలము ఇక్కడ గురువు అంటే అంటే స్టార్టింగ్లో ఏ ఘనమైన సరే స్టార్టింగ్లో గురువు అంటే ఆ గురువు కింద లఘు అవుతుంది, మిగతావి ఎటువంటి మార్పు ఉండవు. ఎప్పుడు ఆ ఘనం మొదట్లో అది ఏ ఘనమైన పర్వదు కానీ ఆ ఘనం మొదట గురువు ఉన్నప్పుడు మాత్రమే, మొదటే కాదు కానీ గురువు ఎక్కడైతే వస్తుందో అక్కడ అంటే మనకి రెండు స్టెప్పులు మనకు అర్థమైపోతుంది. చూడండి ఒకసారి మిత్రులరా, ఏం కన్ఫ్యూజ్ లేదు, ఇక్కడ మూడు స్టెప్పులు వేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు గురువు కింద లఘు వేశాం, ఇక్కడ స్టార్ట్ ఆల్రెడీ గురువు కింద లఘు వేసాం కదా, గురువు అయిపోయింది కదా. ఎప్పుడైతే గురువు వచ్చిందో ఆ తర్వాత మారవు అంటే ఇది గురువే, ఇది గురువు అవుతుంది. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇది మార్చాం కదా, ఇప్పుడు ఇది లఘు ఉంది, దీనికి ఆపోజిట్ ఏంటి, గురువు రావాలి. లఘువు లఘువుకి గురువు వచ్చింది కాబట్టి ఆ తర్వాత అంటే ఇక్కడ కేవలము గురువుకు మాత్రమే అవుతుంది. ఎప్పుడైతే గురువు దగ్గర మార్పు వచ్చిందో దాని తర్వాత ఉన్నటువంటి అక్షరాల్లో ఎటువంటి మార్పు ఉండదు, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తాయి. కానీ లఘువు ఉందనుకోండి, లఘువు కింద గురువు వస్తుంది, లఘువు ఉన్నప్పుడు గురువు వస్తుంది, దాని తర్వాత ఉన్న అక్షరాలు మారిపోవచ్చు, అవి మారిపోవచ్చు. అంటే లఘువుకి ఎటువంటి నిబంధన లేదు, కానీ గురువుకు ఉన్నప్పుడు మాత్రం గురువు మారిన తర్వాత ఆ తర్వాత అక్షరాలు ఏవి మారవు, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తాయి. తర్వాత లఘువు కింద గురువు వేస్తాం కదా, ఇప్పుడు గురువు కింద ఏమొస్తుంది, గురువు కింద లఘు వస్తుంది, లఘు వస్తుందండి. తర్వాత మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఇది కంటిన్యూస్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం గురువు కింద ఏం రావాలి, ఆపోజిట్ లఘు. ఆ తర్వాత ఎటువంటి మార్పు ఉండదు, ఎందుకు గురువు కింద ఆల్రెడీ వచ్చింది కాబట్టి, ముందు గురువు వచ్చింది కాబట్టి. గురువు తర్వాత ఎప్పుడు చూసుకోండి, గురువు తర్వాత ఏ అక్షరం ఉన్నా సరే గురువు ఉన్నప్పుడు దానికన్నా ముందు ఏవైనా ఉండొచ్చు, కానీ గురువు ఉందా, గురువుతో మొదలైందా, లేదా మధ్యలోనైనా గురువు వచ్చిందా, గురువు కింద మార్పు వచ్చిందా, దాని తర్వాత ఉన్న అక్షరాలు ఎటువంటి మార్పు ఉండవు కాబట్టి లఘువు. లఘువు లఘువు వచ్చింది కదా, మరి మారడానికి అవకాశం లేదు, చివరికి ఏం రావాలి, లఘువులు రావాలి. సరే మీకు ఒక చిన్న ఉదాహరణ అర్థమైందా లేదా, ఇప్పుడు మరీ స్పష్టంగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి మిత్రమా, ఇప్పుడు స్టార్టింగ్ది మనం వేసుకుందాం, అంటే రెండు గురువులతోని ప్రస్తారము ఏ విధంగా వచ్చిందో మనం చెప్పుకున్నాం కదా, రెండు గురువులతోని, అలాగే మూడు గురువులతోని, అలాగే నాలుగు గురువులతోని. దీనికి ఇలా గీత గీసేద్దాం, దీనికి ఇలా గీత గీసేద్దాం, మళ్ళీ అది ఇదే కజ్జిల పడతాం కాబట్టి. ఇప్పుడు ఇది మిత్రగణాలకు సంబంధించింది, ఏమన్నాడు రెండు స్టెప్పులు అనే స్టెప్పులు మారుతూ ఉంటాయి, అందులో రెండు స్టెప్పులు విడిచిపెట్టాయని చెప్పిన తర్వాత చూద్దాం విడిచిపెట్టడం. ఇలా మారే విధానాన్ని ప్రస్తారం అంటారు. ఇప్పుడు ఈ గురువులు ఉన్నాయి కదా, తర్వాత స్టెప్పులు మారుతాయి, ఇక్కడ గురువు ఉంది కాబట్టి ఇక్కడ ఏం రావాలి, లఘువు రావాలి. మనం మారింది రెడ్డింగ్తో పెడతాం, మారింది మామూలు పెట్టేద్దాం. గురువు, గురువు వచ్చింది ఆల్రెడీ, లఘు వచ్చింది, తర్వాత గురువు ఉంది కదా, ఆల్రెడీ గురువు వచ్చింది కాబట్టి గురువు ఒక్కసారి గురువు దగ్గర మార్పు వచ్చిందంటే ఆ తర్వాత ఏ అక్షరాలు ఉన్నా సరే ఎటువంటి మార్పు లేకుండా అవి ఏ ఉన్నాయో అవి కిందకు వచ్చేస్తాయి, ఎటువంటి మార్పు ఉండదు కాబట్టి గురువులో మార్పు ఉండదు, యాజ్ తేజీగా దిగిపోతుంది. ఇప్పుడు చూద్దాం, కేవలం గురువుకు మాత్రమే అటువంటి నిబంధన ఉంది, లఘువుకు లేదు. ఇప్పుడు లఘు ఉంది, లఘు తర్వాత ఏం రావాలి, దీనికి ఆపోజిట్గా ఉండేది వ్యతిరేకంగా ఉండేది గురువు, గురువు వచ్చింది కాబట్టి దీని తర్వాత అక్షరాలు యాజ్ తీజ్గా దిగిపోవాలనే నియమం లఘువుకు లేదు, గురువుకు మాత్రం ఉంది. ఒక్కసారి ఆల్రెడీ గురువు అయిపోయిందంటే దానికి ఉన్న అక్షరాలు ఏవి మార్పు చెందవు, ఎందుకంటే వాటికి గురువు అంటే భయం అని గుర్తించుకోండి, వాటికి అక్షరాలు గురువు అంటే భయం కాబట్టి గురువు ఒకసారి మారిందంటే ఆ పక్కన ఉన్న అక్షరాలు గురువు పక్కన ఉన్న అక్షరాలు యాజ్ తీజ్గా దిగిపోవాలి, అలాగంతే మార్పు ఉండదు. లఘువు కదా, ఇప్పుడు లఘువు కింద గురువు వచ్చింది కాబట్టి ఇక్కడ లఘువు కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు, అంత భయం లేదనమాట దానికి. ఆ తర్వాత ఉన్న అక్షరం కూడా మారిపోవచ్చు కాబట్టి గురువు, గురువు కింద ఏం రావాలి, లఘువు. మరి తర్వాత ఏం లేవు కాబట్టి ఇక్కడ ఆపిస్తాం. ఒకవేళ ఈ గురువు ఆల్రెడీ లఘువు వచ్చింది ఇక్కడ,
ఈ గురువు పక్కన ఏమున్నా సరే యాజ్ తీజ్గా దిగిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ గురువు ఉంది కాబట్టి. మీకు అర్థమైందనుకుంటున్నాను. అంటే ఎప్పుడైతే గురువు లఘువుగా మారిందో, అంటే ఎప్పుడైతే ఆ గణంలోని గురువుతో స్టార్ట్ అయిందో, ఆ తర్వాత ఉన్నవి మారకుండా యాజ్ తీజ్గా దిగిపోతాయి. ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ మారే కదా, రెండు మారిపోయి. అంటే లఘువుతో ఉండేటప్పుడు తర్వాత అక్షరాలు మారుతాయి, గురువు ఉన్నప్పుడు తర్వాత అక్షరాలు మారవు. అది మనకు గుర్తుంచుకోవాల్సింది. ఇప్పుడు గురువు ఉంది కదా, గురువు ఉండేటప్పుడు ఏం రావాలి? లఘువు. గురువు వచ్చింది కదా, గురువు తర్వాత అక్షరాలు మారవు, మారవు మారవు కాబట్టి ఎలాగుంది, అక్కడ లఘు ఉంది కాబట్టి లఘువే వచ్చేస్తుంది. అది అంటే మారినవి మనం రెడ్డింగ్తో పెడుతున్నాము, మారినవి బ్లాకింగ్తోనే అల్తీదిగా మారితే మామూలు గురువు అవ్వాలి. కానీ దీనికన్నా ముందు గురువు ఉంది కదా, గురువు ఉండడం వలన ఎప్పుడైతే గురువు ఉందో ఆ గురువుతో ఆ గురువు తర్వాత ఉన్నటువంటి ఎన్ని అక్షరాలు ఉన్నా సరే మారకుండా యాజ్ తీజ్గా దిగిపోతాయి. దీని ప్రస్తారము అంటారు. ఇప్పుడు ఇది చూద్దాం, ఇది మీకు అర్థమైంది లేదా, ఇది చూస్తే ఇంకా అర్థమవుతుంది. చాలా కష్టమని ఇది కాబట్టి కొంచెం జాగ్రత్తగా దృష్టి పెట్టాలి, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడాలి, ప్రమాదం కదా వీడియో. ఇప్పుడు గురువు ఉంది, గురువు కింద ఏమొస్తుంది, స్టార్టింగ్ కదండి, ఏమొస్తుంది, లఘువు వస్తుంది. మరి ఆల్రెడీ గురువు వచ్చింది, ఆ తర్వాత ఏ ఉన్నా సంబంధం లేదు, ఏ ఉంటే అవి యాజ్ తేజ్గా దిగిపోతాయి. ఒక్కసారి గురువు మారిన తర్వాత ఆ పక్కన ఉన్నవి మార్పు ఉండదు, ఎలా ఉంటాయో అలాగే దిగిపోతాయి. దిగిపోయింది. ఇప్పుడు లఘువు, లఘువు ఎప్పుడు కూడా ఈజీ కాబట్టి మారిపోతుంది, ఆ తర్వాత ఉన్న అక్షరం కూడా మారిపోతుంది. లఘువు, లఘువుకి ఏమొస్తుంది, ఇక్కడ గురువు వస్తుంది, మారింది. మరి పక్కన ఉన్న అక్షరం ఏది, గురువు. గురువుకు మార్పు ఏంటి, లఘువు. ఎందుకంటే దీనికన్నా ముందు గురువు రాలేదు కాబట్టి ఇదే స్టార్టింగ్ ఇందులోనే, కాబట్టి లఘువు వచ్చింది. మరి ఇది కూడా మారుతుందా, అంటే మారదు, ఎందుకంటే గురువు వచ్చింది కాబట్టి గురువు తర్వాత ఉన్న అక్షరాలు ఏవి మార్పు రావు. అంటే ఇది మారదు తర్వాతది, ఒక్కసారి గురువు వచ్చిందంటే తర్వాత ఉన్న అక్షరాలు మారకుండా యాజ్ తీజ్గా దిగిపోతాయి. చూసారా అలా దిగిపోయింది. ఇప్పుడు గురువు, గురువుకి ఏమొస్తుంది, లఘు వస్తుంది, లఘు వచ్చింది. మరి ఆల్రెడీ గురువు వచ్చింది కాబట్టి మిగతా అక్షరాలు మారుతాయా, మారవు. గురువు వచ్చిందంటే అది ఒకటే మారుతుంది, తర్వాత ఈ గురువు ఉన్నా లఘు ఉన్నా ఏమి మారకుండా యాజ్ తీజ్గా దిగిపోతాయి. కాబట్టి ఏం చేద్దాం, లఘు వేసేయడమే, ఇక్కడ ఏం చేద్దాం, గురువు వేసేయడమే. ఇప్పుడు లఘువు, లఘువు తర్వాత ఏమొస్తుంది, గురువు వస్తుంది. లఘువు తర్వాత ఏమొస్తుంది, గురువు వస్తుంది. లఘువుకి ఎటువంటి నిబంధన లేదు, కేవలం గురువుకు మాత్రమే ఉంది. ఒక్కసారి గురువు వచ్చిందా, అది ఒకటే మారి, మిగతా ఏమీ మారకుండా అలాగే కింద దిగిపోతాయి. కాబట్టి లఘువుకి గురువు, లఘువుకి గురువు. మరి ఇక్కడ గురువు వచ్చింది కదా, ఇప్పటి వరకు రాదు కదా, రాలేదు కాబట్టి ఏం మారుతుంది, ఏమని మారుతుంది, లఘువు అవుతుంది, లఘువు అవుతుంది. అలాగే స్టెప్ బై స్టెప్ అలా చూసుకోవాలి మనం. ఇప్పుడు గురువు, గురువు తర్వాత ఏమొస్తుంది, లఘు వస్తుంది. గురువు వచ్చింది కదా అలాగే, తర్వాత మారుతాయా, మారవు, మారినవి మనం రెడ్డింగ్ కదా, మారిన రెడ్డింగ్ చేస్తున్నాం. కాబట్టి లఘు వచ్చింది, గురువు కింద లఘు వచ్చింది. మరి గురువు తర్వాత మిగతా వేగున్నా సరే మారవు, మారవు కాబట్టి యాజ్ ఈజీగా ఎలా ఉన్నాయో అలా దిగిపోతాయి. అంతే. ఇప్పుడు ఇది లఘువు, లఘువు మారుతుంది కదా, లఘువు ఎప్పుడు కూడా ఎలాగైనా మారిపోతుంది, కాబట్టి దీనికి నిబంధన లేదు కాబట్టి గురువు వచ్చింది. మరి గురువు స్టార్టింగ్ ఇదే, ఇది మారుతుంది, తర్వాత మారుతుందా, మారదు, కాబట్టి యాజ్ ఈజీగా దించేయడమే, యాజ్ ఈజీగా దించేస్తాం. ఇప్పుడు గురువు, గురువు కింద ఏమొస్తుంది, లఘు రావాలి. గురువు తర్వాత మారుతాయా, మారవు, కాబట్టి యాజ్ ఈజీగా అలాగ దించేయడమే. అది మూడు లఘువులు వచ్చాయి కదా, ఇక్కడతో ఎండ్, ఇక్కడతో స్టాప్, మళ్ళీ అది ఇక్కడ కూడా లఘువులు వచ్చాయి కదా, రెండు లఘులు స్టాప్, లఘువులు ఎక్కడైతే కంప్లీట్ పూర్తి వచ్చాయో అక్కడితో ఆగిపోతుంది, మరి స్టాప్లు మారవు. అది ఇక్కడ వరకే. ఇప్పుడు ఇది చూద్దాం, ఇప్పుడు నాలుగు గురువులు ఉన్నాయి. ఇప్పుడు మొదటి గురువు చూద్దాం, మొదటి గురువు లఘువు అవుతుంది, తర్వాత గురువులు ఏమవుతాయి,
స్ట్రగుల్ అవుతాయా? అవ్వవు. ఎందుకంటే ఆల్రెడీ గురువు వచ్చింది కాబట్టి, ఒకసారి గురువు స్టార్టింగ్ వచ్చిందంటే ఆ తర్వాత ఏ ఉన్నా సరే యాజ్ ఈజీగా దిగిపోతాయి. గురువు గురువు గురువు. ఇప్పుడు లఘువు, లఘువు తర్వాత ఏం రావాలి? గురువు వస్తుంది, గురువు కదా. దీని తర్వాత ఏముంది? గురువు ఉంది. స్టార్టింగ్ ఇదే కదా, స్టార్టింగ్ ఇది మారిపోతుంది కాబట్టి లఘువు అయింది. మరి గురువు ఆల్రెడీ వచ్చింది కాబట్టి గురువు తర్వాత ఉన్న ఏ అక్షరమైనా సరే మారదు, మారదు కాబట్టి యాజ్ ఈజీగా అలా దిగిపోతే గురువు గురువు. కాబట్టి ఓర్పు ఆలకించాలండి. మనం ఫాస్ట్గా అయిపోవాలంటే మనకు ఉద్యోగం కూడా రాదు, కాబట్టి ఓర్పుతో ఉండాలి. గురువు, గురువు కింద ఏమయ్యాలి? లఘువు. ఎందుకంటే ఇదే మొదటి కాబట్టి. ఆ తర్వాత మారుతాయా? గురువు వచ్చింది కాబట్టి గురువు వచ్చిన తర్వాత ఏవి మారవు, మారవు, అసలు మారవు, మారవు. కాబట్టి ఏమైంది? లఘువు గురువు గురువు. ఇప్పుడు చూద్దాం, లఘువు వచ్చింది కదా, లఘువు కింద ఏమి రావాలి? గురువు వస్తుంది. మరి ఈ లఘువు కింద కూడా గురువే. లఘువులు ఎటువంటి నిబంధన లేదు, కంట్రోల్ లేదు, గురువుకు మాత్రమే. గురువు వచ్చింది, గురువు కింద లఘువు. గురువు తర్వాత వస్తాయా? రావు. ఎందుకంటే భయం కదా, ఆల్రెడీ గురువు వచ్చింది, ముందున్నాడు గురువు. ముందు గురువు ఉండడం వల్ల మిగతా ఏవి మారవు. మారినప్పుడు ఏమవుతాయి? గురువే వస్తుంది. అది కాబట్టి టిక్ టిక్ లాడించకుండా ఓపెన్ చేసి ఉంచుతాను పెన్నులు. సరే చూద్దామండి. గురువు, గురువు కింద ఏమి రావాలి? లఘువు. తర్వాత మారుతాయా? మారవు. ఎందుకంటే మారిన మనం రెడ్డింగ్ వేస్తున్నాం, లఘువైంది. తర్వాత మారుతాయా? మారవు, మారవు. కాబట్టి ఏం చేస్తాం? గురువు లఘువు గురువు. మరి ఇది మారుతుంది, లఘువు కింద గురువు వస్తుంది, గురువు కింద లఘువు అవుతుంది. ఎందుకంటే ఇంకేం లేక ముందులే లేవు కాబట్టి ఇదే స్టార్టింగ్. దీని తర్వాత గురువు వచ్చింది కదా, భయం కదా. ముందు ముందు గురువు ఉందంటే మిగతా భయపడతాయి కదా, మారవు. ఎటువంటి మార్పు లేకుండా దిగిపోయింది అంతే. ఇప్పుడు ఇది చూద్దాం, గురువు స్టార్టింగ్లో గురువు వచ్చింది, ఇది మారింది. మరి మారుతాయా? మారవు. ఎందుకు? స్టార్టింగ్లో గురువు ఉన్నాడు కదా, భయం కదా. లఘువు లఘువు గురువు. చూడండి ఇప్పుడు, మరి ఇది మారుతుందా? లఘువు మారుతుంది. ఇది మారుతుందా? మారుతుంది. ఇది మారుతుందా? మారిపోతుంది. ఎందుకు మారిపోతాయి? లఘువులు ఉన్న లఘువులకి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, గురువు వస్తేనే భయపడదు. చివరిలో గురువు ఉంది కాబట్టి ఇది కూడా మారిపోతుంది. ఎందుకంటే ఒకటే కదా గురువు ఉంది, తర్వాత ఉంటేనే ఇబ్బంది కాబట్టి ఇదే స్టార్టింగ్ కాబట్టి లఘువైంది. ఇప్పుడు ఇది చూద్దాం, మరి ఇది మారుతుందా? గురువు కింద, గురువు కింద లఘు వస్తుంది, గురువు కింద లఘు వస్తుంది. స్టార్టింగ్లో ఉంది కాబట్టి లఘు వచ్చింది. ఏ మరి ఇది మారుతుందా? ఆల్రెడీ గురువు వచ్చింది, గురువు వచ్చింది కాబట్టి మిగతా మారవు, మారకుండా యాజ్ ఈజీగా ఉండిపోతాయి అలాగా. కాబట్టి మళ్ళీ మిగతావి ఇక్కడ చెప్తాను, ఇవే లఘువు గురువు గురువు లఘు వచ్చింది. ఇప్పుడు స్టార్టింగ్ ఏంటి? లఘువు. లఘువు కింద ఏమొస్తే గురువు వస్తుంది. ఇక్కడే గీత గీసి చెప్తున్నానండి, ఎందుకంటే బోర్డు కింద అయితే మళ్ళీ కనపడదు కాబట్టి. లఘువు కింద ఏమొచ్చింది? గురువు వచ్చింది. తర్వాత గురువు ఉంది కదా, ఏమవుద్ది? లఘువు అవుద్ది, మారింది. గురువు వచ్చిన తర్వాత మారుతాయా? మారవు. కాబట్టి గురువు లఘువు వేసుకోవడమే. ఇప్పుడు చూద్దాం, గురువు కింద లఘువు వస్తుంది, లఘువు కింద వస్తాయా? రాదు. ఎందుకు? ఆల్రెడీ గురువు వచ్చింది కదా, తర్వాత మారవు కదా, కాబట్టి లఘువు గురువు లఘువే. ఇప్పుడు చూద్దాం, లఘువు కింద గురువు, లఘువు కింద గురువు, గురువు కింద ఏమొస్తుంది? లఘు వస్తుంది. ఎందుకంటే ఇదే స్టార్టింగ్ కాబట్టి. తర్వాత మారుతాయా? తర్వాత ఎన్ని ఉన్నా సరే మారవు, గురువు వచ్చిందంటే తర్వాత ఏవి మారవు, దింపేస్తాం. ఇప్పుడు గురువు కింద ఏమొస్తుంది? లఘు వస్తుంది. తర్వాత ఏమి మారుతాయా? మారవు. ఎందుకంటే ఆల్రెడీ గురువు వచ్చింది కాబట్టి, ఒకసారి గురువు వచ్చిందంటే మిగతావి ఏవి మారవు, అలాగే అలాగుంటే అలాగే దిగిపోవాలి. గురువు లఘువు లఘువు, మారలే. ఇప్పుడు లఘువు, లఘువుకి ఏమవుద్ది? గురువు వస్తుంది. గురువుకి ఇక్కడ ఏం రావాలి? లఘువు. ఎందుకంటే ఇదే స్టార్టింగ్ కాబట్టి. దాని తర్వాత మారుతాయా? మారవు. కాబట్టి యాజ్ ఈజ్గా లఘువు లఘువు. ఇప్పుడు చూద్దాం, గురువు కింద ఏం రావాలి? లఘువు. ఆల్రెడీ గురువు వచ్చింది కదా, తర్వాత ఏమైనా మారుతాయా? గురువు వచ్చింది కాబట్టి గురువు తర్వాత మారవు, లఘువు లఘువు లఘువు. అమ్మయ్యా, ఇక్కడికి అయిపోయింది. నాలుగు లఘువులు వస్తాయి, ఇక్కడ మూడు లఘువులు వస్తాయి. లఘువులు పూర్తిగా వచ్చాయంటే అక్కడ కాపీ వచ్చింది అర్థం. ఇప్పుడు ఇది దీన్ని ప్రస్తారం అంటారు, మీకు అర్థమైంది లేదో తెలియదు కానీ దీన్ని ప్రస్తారము అంటారు.
ఈ ప్రస్తారం అనేది చాలా చాలా కష్టమైనది, కొంచెం బుర్రపెట్టలే, అందుకు ప్రతిదీ కూడా ఇలా చెప్పడం జరిగింది. అర్థం కాలదా దయచేసి మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్తారు, కాకపోతే ఇది ప్రస్తారం అర్థం కాకపోతే ఒకసారి వీడియో మళ్ళీ చూడండి, అప్పుడు అర్థమవుతుంది గ్యారంటీగా. స్టార్టింగ్లోనే అర్థం అవ్వాలంటే కష్టం, అర్థమైతే అదృష్టం, అర్థమవుతే మళ్ళీ ఒకసారి నెమ్మదిగా చూడి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమన్నాడు, ఇలా ప్రస్తారం వేసిన తర్వాత మొదట రెండింటిని విడిచిపెట్టామన్నాడు, అంటే ఈ రెండింటిని విడిచిపెట్టమన్నాడు, అలాగే ఈ రెండింటిని కూడా విడిచిపెట్టమన్నాడు ఇందులోని, అలాగే ఇందులో కూడా ఈ రెండింటిని విడిచిపెట్టమన్నాడు. వీటిని పట్టించుకోకూడదంట, దీన్ని కానీ ఈ రెండింటిని కానీ ఈ రెండింటిని పట్టించుకోకూడదు, వదిలేమన్నారు. వదిలేసిన తర్వాత అప్పుడు ఏమన్నాడు, మళ్ళీ ఎక్కడైతే తర్వాత ఉన్నవి స్టార్టింగ్ లఘు ఉందో, మాత్ర అంటే లఘువు మాత్ర ఉందో, దానికి ఇంకొక మాత్ర యాడ్ చేయమన్నాడు. కేవలము లఘువు ఉన్న దగ్గర మాత్రమే లఘువు కలపమన్నాడు. గురువు దగ్గర వద్దని చూడు, ఎందుకు గురువు ఎక్స్ట్రా చేసింది కదా, మిగతా వాళ్ళు మారణమ్మకం చేసింది కదా, కాబట్టి దీన్ని పట్టించుకోలే, కాబట్టి అలా గుర్తించుకోవాలన్నా. లఘువు ఉంది కదా, అంటే తర్వాత వచ్చినవి ఏవైతే ఉన్నాయో, మొదటి రెండేసి విడిచిపెట్టేసి తర్వాత వచ్చినవి ఏవైతే ఉన్నాయో, ఆ వచ్చిన వాటికి లఘువులు ఉంటే స్టార్టింగ్లో దానికి ఇంకొక లఘువు కలపమన్నాడు. అంటే స్టార్టింగ్లో మాత్ర ఉంటే దానికి ఇంకొక మాత్ర కలపమన్నాడు, కాబట్టి కలిపాం. అప్పుడు దీనికి కూడా అంతే, ఇక్కడ లఘువు ఉంది కాబట్టి ప్లస్ లఘువు, ఇది ఇక్కడ లఘువు ఉంది స్టార్టింగ్లో ప్లస్ లఘువు, ఇక్కడ లఘువు ఉంది స్టార్టింగ్ ప్లస్ లఘువు. ఏమండి అర్థమైందా, దయచేసి చెప్పండి. అలాగే ఇది అయిపోయింది, ఇప్పుడు ఇది చూద్దాం. ఈ రెండింటిని పట్టించుకోదు, వీటిని వదిలేద్దాం. స్టార్టింగ్లో లఘువు లేదు, ఇక్కడ స్టార్టింగ్ లఘువు ఉంది ప్లస్ లఘువు, ఇక్కడ లేదు, ఇక్కడ స్టార్టింగ్ లఘువు ఉంది ప్లస్ లఘువు, మరి ఇక్కడ ఉందా లేదు కాబట్టి వదలడమే. ఇక్కడ స్టార్టింగ్ లఘువు ఉంది కదా ప్లస్ లఘువు, అలాగే ఇక్కడ లఘువు ఉంది కదా ప్లస్ లఘువు, అలాగే ఇక్కడ కూడా లఘువు ఉంది ప్లస్ లఘువు, దీనికి లేదు మళ్ళీ దీనికి ఉంది ప్లస్ లఘువు, దీనికి ఉందా లేదు, స్టార్టింగ్లో లఘువు లేదు, ఇక్కడ ఉందా ఉంది కాబట్టి ఇది లఘువు, ప్లస్ చేసుకోవాలి మనం. ఇది విషయం ఇలా ఉంటే వీటిని మిత్రగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు. అయితే మిత్రగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు కన్ఫ్యూజ్ పడ్డాయి కాబట్టి దయచేసి ఇప్పుడు చూద్దాం. మిత్రగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు ఇక్కడ వరకు చూసారు కదా, దీన్ని ఏమంటారు గురువు లఘువు, దీన్ని ఏమంటారు హగనం అంటారు, దీన్ని హగనం అంటాం. మరి దీన్ని ఏమంటాము, మూడు లఘువులు నగనం. మనకి యమాతారాజమన సలగం వచ్చు కదా, లేదంటే డైరెక్ట్గా నేర్చుకున్నాం, మూడు గురువులు మూడు లఘువులు, ఆది గురువు మధ్య గురువు అంత్య గురువు, ఆది లఘువు మధ్య లఘువు అంత్య లఘువు అని. సరే అది లేకపోతే మళ్ళీ ఇది వేసుకోవడమే, యా మాత రాజ భాన సలగం వేసుకోండి, దానికి ఉంది ఫస్ట్ ఫస్ట్గా లఘువు గురువు 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 లఘువు గురువు లఘువు లఘువు లఘువు, అది కంఠస్థంకి వస్తే మంచిదే, లేదంటే ఇది వేసుకోవడమే, యమాత రాజభాన సలగం. ఇప్పుడు మూడు గురువులు ఏది నగనం కదా, అంటే హగనము నగనము ఈ రెండు కూడా సూర్యగణాలు, ఈ రెండు సూర్యగణాలు. అలాగే ఇప్పుడు చూద్దాం ఇవన్నీ రావాలి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంద్రగణాలు ఎన్నండి, ఆరు సూర్యగణాలు ఎన్ని, రెండు ఇంద్రగణాలు ఎన్ని, ఇంద్రగణాలు ఇవి సూర్యగణాలు, సూర్యగణాలు లేదా మిత్రగణాలు, ఇవి ఇంద్రగణాలు, సూర్యగణాలు రెండు, ఇంద్రగణాలు ఎన్ని, ఆరు ఇంద్రగణాలు, ఆరు వచ్చింది, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు. కాబట్టి గురువు లఘువు గురువు ఏదవుతుంది, గురువు లఘువు గురువు రగణం, రా లఘువు 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 గురువు ఏమవుతుంది, నగ అవుతుంది, నగ మూడు లఘువులు ఏమవుతుంది, మూడు లఘువులు మూడు లఘువులు ఒకటి రెండు మూడు మూడు లఘువులు కాబట్టి నగనం, నగనము ప్లస్ గురువు ఉంది కాబట్టి గా నగ, గురువు గురువు లఘువు ఏమవుతుంది, లేదండి గురువు గురువు లఘు గురువు 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 లఘువు తగనం, త లఘువు లఘువు గురువు లఘువు ఏమవుతుంది, లఘువు 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 గురువు, లఘువు లఘువు గురువు అంటే సా అవుతుంది, ఎక్స్ట్రా ఇది ఉంది కదా దీన్ని ఏమంటారు లా కదా, కాబట్టి సల లఘువు లఘువు గురువు లఘువు అంటే సల.
గురువు లఘువు లఘువు ఏమవుతుంది? గురువు చూడండి, గురువు లఘువు లఘువు బ, కాబట్టి భగనం. ఇప్పుడు మూడు గురువులు ఒక లఘువు, మూడు గురువులు అంటే నగనము, ఒక లఘువు అంటే ల, నల. ఇది ఆయన చెప్పేది అనమాట. ప్రస్థానం అంటే ఎంత కష్టంగా ఉంటుంది. ఈ మనకి ఈజీగా గుర్తుండేది ఏంటి? ఇంద్రగణాలు నల నగ సల భారత అంటే ముందు నల నగ సల భ ర త అని ఈజీగా వేసేస్తాం మనం. నల నగ సల భారత ఇవి ఇంద్రగణాలు అని. ఈ ప్రస్థానం ప్రకారం మనకి ఇలా వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు పెర్ఫెక్ట్గా చేసామని అర్థం. ఈ ప్రస్థానం నేను నీట్గా మనం అడుగుతుంది, ప్రస్థానం మనకు ఒక గణం ఇచ్చి దీన్ని ప్రస్థానం చేయండి అని గుర్తించండి అని ఆడేటప్పుడు ఇవి మనకి స్టెప్ బై స్టెప్ రావాలి. రాకపోతే ఆ ప్రస్థానం బిట్టు మనం గుర్తించలేము అనమాట. కాబట్టి నలనగసల భారత ప్రస్థానం అనేది బాగా చేసాం. ఈ రెండు విడిచిపెట్టమన్నాడు కదా, ఈ రెండు కూడా విడిచిపెట్టమన్నాడు కదా, అలాగే ఈ రెండింటి కూడా విడిచిపెట్టమన్నాడు. మరి ఇవేంటి? చంద్రగణాలు. చంద్రగణాలు, చంద్రగణాలు ఎన్ని మొత్తం? 14 వస్తాయి. వచ్చేలేవు చూడండి ఒకసారి. చంద్రగణాలు 14 లెక్క పెట్టండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. పెర్ఫెక్ట్ చేసాం మనం 14 చంద్రగణాలు. కాబట్టి నెంబర్ వేసుకోండి 14. 6, 2, 14 చూద్దాం ఎన్ని. 2 + 6 + 14 మొత్తం ఎన్నో చూద్దాం. ఇప్పుడు గురువు లఘువు గురువు మూడేసి కదా, చూద్దాం. గురువు లఘువు గురువు తర్వాత గురువు ఉంది కాబట్టి మొత్తానికి రా ఉంది. ఇదేమవుతుంది ఇప్పుడు? రగణం. గురువు లఘువు గురువు అలాగే రగణం. ఇప్పుడు లఘువు 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 ఇదేమవుతుంది? నగగా అవ్వాలి, రెండు గాలు కదా, నా ఇది నా అవుతుంది నా. తర్వాత ఏముంది? గురువు గురువు అంటే గల్ గా గా కాబట్టి నగగాని మళ్ళీ వెళ్ళిపోకుండా రాయొచ్చు. మేము చెప్పాను కదా నగగాని ఎలాగ రాయొచ్చు, నగా అని ముందే చెప్పుకున్నాం కదా, రెండు గురువులు అంటే గా అని వచ్చాయి. కాబట్టి నగగా గురువు గురువు లఘువు గురువు ఉంది. గురువు గురువు లఘువు ఏంటి? గురువు గురువు లఘువు తగనం. గురువు గురువు లఘువు ఇక్కడ వరకు తగం వచ్చింది. తర్వాత ఏంటి? తగ. తర్వాత ఏంటి? లఘువు లఘువు గురువు ఉంది. లఘువు లఘువు గురువు ఏంటి? లఘువు లఘువు గురువు స. కాబట్టి ఇదేమవుతుంది? స. లఘువు గురువు ఏమవుతుంది? వగనం అవుతుంది. అంటే సవా అవ్వచ్చు లేదంటే సలాగా సలాగా స ల గ. ఇది ఇక్కడ వరకు సగనం, ఇది లా ఇది గ కాబట్టి సలగ లేదంటే సవా. ఎందుకంటే లఘువు గురువు వగనం కదా కాబట్టి సవా అనొచ్చు సలగ అనొచ్చు. గురువు లఘువు లఘువు ఏమవుతుంది? భగనం. గురువు లఘువు లఘువు భగనం కదా కాబట్టి దీన్ని ఎలా రాయాలి? భగన గురువు అని రాయాలి. అంటే భగ అని రాయొచ్చు కానీ ఇలా రాయకూడదంట. భగ అనేది అశ్లీల పదం అంటే, ఇది భగ అనేది అశ్లీల పదం కాబట్టి భగ అని రాయకూడదు, భగన గురువు అని గుర్తించుకోవాలి. ఇక్కడ వరకు భగనం, ఇది గురువు, భగన గురువు. మామూలుగా అయితే భగ సరిపోయింది కానీ భగ అంటే అశ్లీల పదం కాబట్టి ఇలా వాడకూడదని అనంత మాత్రం చెప్పాడు. అందుకు రౌండ్ చేశాను, భగ అనకూడదు భగన గురువు. ఇప్పుడు మూడు లఘువులు ఉంది, ఏమవుతుంది ఇప్పుడు? నా నగనము, నగనం కదా, ఇక్కడ లఘువు గురువు అంటే నలగా అవ్వాలి. ఏమిటి? నలగా ఇది నలగా అంతే. ఇప్పుడు మూడు గురువులు ఒక లఘువు, మూడు గురువులు అంటే ఏమవుతుంది? మూడు గురువులు మగనం కదా, అప్పుడు మల అవుతుంది. ఏంటి మల? మల అనేది కూడా అశ్లీల పదం. మల అనేది అశ్లీల పదం కాబట్టి మల అని వాడకూడదంట, మగన లఘువు అని వాడాలంట. ఇక్కడ చూసారా భగన గురువు అని ఏ విధంగా వాడామో మగన లఘువు అని వాడాలి. మల అని వాడకూడదు, మల అనకూడదు, మగన లఘువు అని అనాలి అని అనంతం మాచుడు చెప్పాడు. ఈ రెండు కూడా గుర్తించుకోండి, బాగా మల. తర్వాతది లఘువు లఘువు గురువు. లఘువు లఘువు గురువు ఏమి? లఘువు లఘువు గురువు సా అవుతుంది.
మరి గురువులగులు సహా అవ్వాలి, కానీ హా అనేది ఇంత మెత్తగనం కదా, కాబట్టి సగల స లఘు లఘులు స ఇంకా ల సగల ఇది. తర్వాత ఏంటి, గురువు లఘు గురువు ఏంటి అవుతుంది, గురువు లఘు గురువు గురువు లఘు గురువు రగణం, కాబట్టి ర ల ఇక్కడ వరకు రగణము, ఇది ల లఘు కాబట్టి ల రల. ఇలాగే ఇది లఘు 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 నా అవుతుంది. అప్పుడు గురువు లఘు ఏమవుతుంది, నగల, ఎందుకంటే ఇక్కడ వరకు నగనము, ఇది గురువు గ లఘు ల నగల ఏమండి. కాబట్టి ఇక్కడ గురువు గురువు లఘువు ఏమవుతుంది, గురువు గురువు లఘువు చూసుకుని మళ్ళీ కాకపోతే గురువు గురువు లఘువు తగనం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, త ల తగన లఘువు తల, గురువు గురువు లఘువు త అవుతుంది ల తల. సరే ఇప్పుడు ఇది చూద్దాం, లఘువు లఘువు గురువు ఏమవుతుంది, లఘువు లఘు మళ్ళీ చూడండి లఘువు లఘు గురువు, కాబట్టి స అయింది ఇక్కడ వరకు, ఇక్కడ వరకు ఏమైంది స. ఇప్పుడు ఏమవుతుంది, లఘవ లఘ కాబట్టి సలల అనొచ్చు, స ల సలల అనొచ్చు లేదా సలా అనొచ్చు, ఎందుకంటే మన నగ అన్నప్పుడు ఇది కూడా సలా అనొచ్చు కదా, కాబట్టి సలల లేదా సలా రెండింటిలో ఏది ఇచ్చింది కరెక్టే. ఇప్పుడు గురువు లఘువు లఘువు ఏమవుతుంది, బా అవుతుంది, ఇది బర బా గురువు లఘువు లఘువు కాబట్టి బా అవుతుంది, బా ఇక్కడ వరకు బా వచ్చింది కాబట్టి తర్వాత బ ల లఘు ఉంది కాబట్టి ల బల. ఇప్పుడు ఇది చూద్దాం, ఇది ఇక్కడ వరకు నగనము, అప్పుడు ఇది ఏమవుతుంది, నలల లేదంటే నగలాగా నలా అని వేసుకోవచ్చు, ఎందుకంటే రెండు లఘువులు లా అవుతుంది, రెండు గురువులు గా అవుతుంది. ఇవి మొత్తానికి 14. ఇప్పుడు మొత్తం ఎన్ని అడలు, మిత్రగణాలు ఇంద్రగణాలు చంద్రగణాలు మొత్తం ఎన్ని అని చూసుకుంటే, ఇక్కడ మనకి నగనమైనది చూడండి, నగనం నగనమైనది ఇందులోని మొత్తం దీ అంటే చూడండి, ఈ నాలుగిట్లే లెక్క వేస్తాడు కౌంటింగ్లో, మొత్తం గణాల సంఖ్య కౌంటింగ్లో ఈ నాలుగు వేస్తాడు, అంటే నాలుగు నాలుగు వేస్తాడు అంటే సూర్యగణాలు ఏంటంటే రెండే, కౌంటింగ్ చూసుకుంటే ఈ రెండు విడిచిపెట్టాలంట కదా, విడిచిపెట్టలే కౌంటింగ్లో మాత్రం వేస్తాడు, మామూలుగా సూర్యగణాలు ఈ రెండే రెండే సూర్యగణాలే, కౌంటింగ్లో మాత్రం నాలుగు వేస్తాడు నాలుగు. ఇక్కడ కౌంటింగ్లో ఎన్ని వేసాడు, ఎన్ని వేసాడు చూడండి, 1, 2, 3, 4, 5, 6 ఆరు ప్లస్ రెండు మొత్తం ఎన్ని, 8 8 ఉన్నాయి, 8 ప్లస్ 4 ఎన్ని, 12 రావాలి, 12 కదండి, 12 రావాలి, 12 రావాలి. కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని వస్తాయి చూద్దాం, ఇక్కడ చూడండి 8, 4, 12 అయితే ఇది వేయకుండా ఉన్నప్పుడు ఒక నగనం ఉంది ఆల్రెడీ, ఇది వేయకుండా, అలాగే ఇక్కడ ఒక నగనం ఉన్న నగనం వేసిన తర్వాత ఇక్కడ నగనం వచ్చింది, కాబట్టి ఇక్కడ ఒక నగనం ఉంది ఇక్కడ ఒక నగనం వస్తుంది, అటువంటిప్పుడు రెండు నగనాలు యాడ్ చేయకూడదు, ఒకటే నగనం చేయాలి, కాబట్టి 12 - 1 వేసుకుంటే 11, 1, 2, 3, 4 వేస్తాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 8 వేస్తాం, 4 + 8 = 12 అవ్వాలి, 12 అయితే ఇందులో నగనం ఉంది ఇందులోనూ కూడా నగనం ఉంది. ఇక్కడ లఘువు కలవడం వల్ల నగనమైంది, ఇక్కడ లఘువు కలవకముందే నగనమైంది, రెండు నగలు ఉన్నాయి కాబట్టి -1 చేస్తే 11 వచ్చాయి, 11 కదండి, -1 చేస్తే 11 వచ్చాయి. ఇప్పుడు ఈ 11 ప్లస్ ప్రస్తారము బట్టి లఘువుకు ముందు లఘువు యాడ్ చేసాం కదా, ఇప్పుడు దాన్ని కలపన్నాడు, ఇప్పుడు లఘువుకు ముందు లఘువు యాడ్ చేసిన ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది, ఇందులోని 1, 2, 3 ఇక్కడ 3 ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది, మొత్తం ఎన్ని, 4. ఇప్పుడు ఎన్ని అవి మొత్తం, 15. అంటే సూర్యగణాలు ఇంద్రగణాలు ప్రస్తారం కన్నా ముందు 11 వచ్చాయి, ప్రస్తారం వలన 4 వచ్చాయి, రెండు కలిపితే మొత్తం 15, సూర్యగణాలు ఇంద్రగణాలు కలిపి ఎన్ని, 15 చెప్పాడు. అర్థమైంది మీకు మిత్రులరా, ఈ ప్లస్ యాడ్ చేయకముందు ఉన్నవి 4 + 8 = 12, అందులోనే ప్లస్ యాడ్ చేసిన తర్వాత ఎక్కడ నగనమైంది, ప్లస్ యాడ్ చేయకముందే ఇక్కడ నగనమైంది, రెండు నగనాల్లో ఒకటి చేస్తే
నాలుగు ప్లస్ ఎనిమిది పన్నెండు, మైనస్ ఒకటి పదకొండు డెబ్బై. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. మరి ప్రస్తారం బట్టి ఇవి మారుతాయి కదా, ప్రస్తారం బట్టి ఏడవి ఇవి. ఎన్ని ఏడవి? ఒకటి, రెండు, మూడు, నాలుగు గణాలు ఏడవి. కాబట్టి పదకొండు ప్లస్ నాలుగు పదిహేను. ఈ విధంగా ఈ రెండు భాగాలు ఒక లెక్కేస్తే ఈ చంద్రగణాలు ఏం లెక్కేశాడు? ప్రస్తారము చేయగా ఈ రెండింటిని విడిచిపెట్టేగా అన్నాడు. ఇక్కడైతే ఈ రెండిని తీసేసుకున్నాడు లెక్కలోకి, కౌంటింగ్లో. ఇక్కడ మాత్రము ఇవి లెక్కలోకి తీసుకోలే, ఈ రెండింటిని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి ప్రస్తారము చేసిన తర్వాత అని చెప్పాడు అన్నమాట. ఎక్కలాగా రెండుసార్లు కౌంటింగ్ చేయలే, అంటే ప్లస్ అవ్వకముందు ఒకటి, ప్లస్ అయిన తర్వాత ఒకలాగా మనం చేసుకుంది అక్కడ. ఇక్కడ మాత్రము ప్రస్తారము అంటే ప్లస్ లఘువు వేసిన తర్వాత వేయకముందు ఇలా రెండు రకాలుగా కాకుండా ప్రస్తారం అంతా అయిపోయిన తర్వాత, ఇప్పుడు అంతా చేస్తాం కదా, ఇప్పుడు కౌంటింగ్ చేసే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు. కాబట్టి చంద్రగణాలు ఎన్ని? పద్నాలుగు గణాలు. మొత్తం మిత్రగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు ఎన్ని అన్నాడు? ఇరవై తొమ్మిది. ఇది కౌంటింగ్. కాబట్టి ఇవి మొత్తం సూర్యగణాలు, ఇంద్రగణాలు కలిపితే పదిహేను, ప్రస్తారంతో కలిపి పదిహేను. ప్రస్తారంతో కాకుండా నార్మల్గా అంటే ఇక్కడ ప్రస్తారంతో కలిపి ప్రస్తారం లేకుండా ఇలా చూసుకున్నాడు ఇక్కడ, అందువలన పదిహేను అవ్వాయి, లేకపోతే పదకొండు అవ్వాలి. కాబట్టి ఈ నాలుగు యాడ్ చేసి పదిహేను చేశాడు. అక్కడ మాత్రము ఈ ప్లస్ యాడ్ చేసిన తర్వాతనే మొత్తం వీటితో కలిపి పద్నాలుగు వేశాడు. విడివిడిగా కౌంట్ చేయలే. చివరికి ఏమైందో, చివరికి ఏ విధంగా అయితే గణాలు వచ్చాయి, గురులగులు మనకి గణాలు, దాంతో కలిపి మొత్తం పద్నాలుగు వేశాడు. పదిహేను ప్లస్ పద్నాలుగు ఇరవై తొమ్మిది. చంద్రగణాలు ఎన్ని అడుగుతాడు? పద్నాలుగు అంటాడు. కాబట్టి సూర్యగణాలు ఎన్ని అంటాడు? ఇంద్రగణాలు ఎన్ని అంటాడు? సూర్యగణాలు ఇంద్రగణాలు కలిపి అంత అన్నాడు, లేదా మూడు కలిపి ఎన్ని అని అడుగుతాడు. ఇవన్నీ మనకి గజమీద కనిపిస్తాయి కాబట్టి దయచేసి వీడియో మీకు అర్థమవకపోతే మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటప్పుడు వీడియో చూడండి, ఇంకొకసారి నిదానంగా ఆలోచించండి మిత్రులరా. మరి కాబట్టి మీకు అర్థమవడం కోసం ఇంత నిదానంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదే విషయాన్ని, ఈ కౌంటింగ్ విషయాన్ని ఒక పద్య రూపంలో చెప్పాడు. అది ఒకసారి చూసిన తర్వాత ఈ కౌంటింగ్ మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు నా కష్టానికి మీరు దయచేసి కొంచెం లైక్ కొడదారని ఆశిస్తున్నాను. ఫైనల్గా ఏం చెప్పాడంటే, చివరిగా సూర్యగణాలు గల లేదా హగనము, నగనము ఈ రెండు కూడా సూర్యగణాలు అని చెప్పాడు. అలాగే నల, నగ, సల, భ, ర, త ఈ ఆరు కూడా ఇంద్రగణాలు అని చెప్పాడు. నగగా లేదా నగ, నహ, సలల లేదా సల, బల, అలాగే దీన్ని అలాగే భగ, భగ అంటే భగన గురువు, భగన గురువు, మగన లఘువు, సవ, సహ, తల, రల, నవ, సలల లేదా నలల లేదా నల, రగ, తల. కాబట్టి చంద్రగణాలు కింది వాటిలో చంద్రగణము కానిది ఇది, లేదా క్రింది వాటిలో చంద్రగణాన్ని గుర్తించండి, ఇలాగ మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి వీటిపై దృష్టి పెట్టాలి. ఒకవేళ కంఠస్థం రాకపోయినా సరే మనకి ఆ ప్రస్తారము టకటక వేయగలిగే ఆ స్థాయికి మనం ఎదిగితే టకటక వేసేది మనకు అర్థమైతే వేసేస్తాం. కాబట్టి అర్థమైనట్టు చెప్పాను అనుకుంటాం, మరి ఎంత కష్టపడి అర్థమైనది లేదా కామెంట్ చేయండి మిత్రులారా. ఆ ప్రస్తారం వస్తే ఇవి మనకి ఈజీ వచ్చేస్తాయి. వీటిని ఆ సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు అని చెప్పాడు. ఇవైతే పద్నాలుగు పద్నాలుగు. ఇక్కడైతే రెండు కనబడుతుంది, ఇక్కడైతే ఆరు కనబడుతుంది, కానీ మొత్తం ఎన్ని? ఇవి నాలుగు, ఇవన్నీ ఎనిమిది. ఇక్కడ ఏం చూద్దాం కౌంటింగ్. ఒక్క నెలవున ఎనిమిది, ఒకట నాలుగు అంటే ఎనిమిది ప్లస్ నాలుగు. సింపుల్ చెప్తున్నమాట, ఇప్పుడు మనకు సింపుల్ చెప్తున్నమాట, అంటే ప్రస్తారంతో కలవకుండా మొత్తం ఎన్ని ఉన్నాయి? పద్నాలుగు. ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి? ఎనిమిది, ఎనిమిది నాలుగు పన్నెండు. కాబట్టి ఒక్క నెలవున ఎనిమిది, ఒకట నాలుగు, వెండి, లఘు వెక్కినవి నాలుగు. లఘు ఎక్కడం అంటే ఏమిటి? ప్లస్ అవ్వడం. ఇలాగ ప్లస్గా వచ్చినవి ఎన్ని ఉన్నాయి? మొత్తం నాలుగు అన్నాడు. కాబట్టి ఎనిమిది నాలుగు పన్నెండు, పన్నెండు ప్లస్ ఎన్ని? నాలుగు. ఎన్ని వచ్చి మొత్తం పదహారు. తర్వాత ఏమన్నాడు? లఘు వెక్కిన అయిపోయింది కదా ప్లస్, ఎక్కడమంటే ఏడవడం. లఘు వెక్కిన నాలుగు, ఇవి నాలుగు. వీనిలోన
నగన పునరుక్తి, నగనం అనేది రిపీట్ అయింది, నగనం అనేది రిపీట్ అయింది. కాబట్టి రిపీట్ అయిన దాంట్లో ఒకటి డిలీట్ చేసేస్తే మైనస్ ఒకటి చేస్తే మొత్తం ఎన్ని 15. ఈ 15 ప్లస్ ఒక్కటి ఇడిగి ఏ అంటే నగన పునరుక్తి, నగనం అనేది పునరుక్తి అయింది, అందులో ఒకదాన్ని విడిచిపెట్టాలి అని చెప్పాడు. ఆ తర్వాత ఔలన్ తొంతి 14, 14 అంటే చంద్రగణాలు ఎన్ని 14 అన్నాడు. కాబట్టి 15 + 14 మొత్తం ఎన్ని 29. 29 మొత్తం 29 గణాలుగా అనంతమాత్యుడు పేర్కొవడం జరిగింది. కాబట్టి ఇది చాలా కష్టమైంది, వీడియో చేయడం కూడా చెమటలు కక్కాం మనం. అందువలన ఈ పేజీలు చూడగానే చాలా మంది అర్థం కాక చంద్ర తరపును పక్కన పెట్టేస్తూ మార్కులు పోతాయి. అందువలన అర్థం అవడం కోసం నేను మరి కష్టపడి చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఈ కష్టానికి తోచినట్టుగా ఒక లైక్, ఒక కామెంటు, అవకాశం ఉంటే మీకు వీలు కుదిరితే షేర్ చేయండి, లేదంటే విడిచిపెట్టండి. మళ్ళీ వీడితో మళ్ళీ కలుద్దాం. అర్థమైంది లేదు దయచేసి కామెంట్ చేయండి. అర్థమవకపోతే ఒకసారి మళ్ళీ ఇంకోసారి వీడియో చూడండి, అప్పటికే అర్థమవకపోతే కామెంట్ చేయండి, లేదంటే నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ నెంబర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో అయినా చేరండి. మళ్ళీ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.